ఆంధ్రప్రదేశ్లో బాబు భారీ ఓటమికి కారణమేంటి? కర్ణుడి చావకు కారణాలు ఎన్నో, దీనికి కూడా అంతే. అందులో రాజమౌళి గ్రాఫిక్స్, బోయపాటి ఓవర్ యాక్షన్ కూడా కారణమంటున్నారు కొందరు విశ్లేషకులు. అమరావతిని అద్భుతమైన గ్రాఫిక్స్తో ప్రజలకు చూపించినా అది చివరకు భ్రమరావతిగానే మిగిలిపోయింది. ప్రపంచంలోనే అమరావతి మేటి నగరం అవుతుంది అన్నారు. సినీ దర్శకులు రాజమౌళి, బోయపాటి శీను, రాఘవేంద్రరావు లాంటి వారిని పిలిపించి గ్రాఫిక్స్తో కలర్ఫుల్ సినిమా చూపించారు. కానీ చంద్రబాబు మాటలు నీటి మూటలే అని ఒక్కొక్కటి బయటపడ్డాయి. నిజం నిక్కచ్చిగా ప్రజల్ని నిద్రలేపింది. ఎన్ని తాయిలాలు ప్రకటించినా, ఎన్ని పప్పు బెల్లాలు పెట్టినా ప్రజలు బాబుకు బాగానే వాత పెట్టారు. అయితే బాబు ఓటమి మాత్రం ఊహాతీతమేమీ కాదు అన్నది విశ్లేషకుల వాదన. ఒక వర్గం మీడియా తప్ప ఈ విజయాన్ని ప్రజలందరూ ఊహించింది. ఇక ఇంకో విషయం ఏంటి అంటే, తన ఓటమి గురించి చంద్రబాబుకు సైతం ముందే తెలుసు. కానీ అందరినీ నమ్మించేందుకు, కార్యకర్తలు ఉత్సాహం కోల్పోకుండా చూసేందుకు ఆయన చివరి వరకు ఎన్నో గారడి విద్యలు చేశారు. కొందరిని కొంతకాలం మోసం చేయగలం, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేం. ఇది బాబు విషయంలో అక్షరాల నిజమైంది. ఫలితం, భారీ ఓటమిని చవిచూసింది టీడీపీ. అది కూడా ఇంతకు ముందన్నడూ లేనటువంటి విధంగా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.